మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ముప్పై ఒకటో తారీకు బుధవారం ఏకాదశి మరి దినపాలాల కార్యక్రమంలో ఈ ఏకాదశి అనేది మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదనంతరం ద్వాదశి ఉంటుంది ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి రోహిణి నక్షత్రం ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తదనంతరం ఒక శిరా నక్షత్రం ఉంటుంది ఇక ఈరోజు మరి ఏకాదశి తేదీ కనుక ఏదైనా సరే విష్ణు సహస్రనామ పారాయణ కానీ విష్ణు ఆలయ సందర్శన కానీ మనకి తప్పకుండా మేలు చేయటం అనేది అయితే ఉంటుంది ఇక ఈరోజు మనం ద్వాదశ రాశిలో ముందుగా మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి వారి చేపట్టే ఏ పనినప్పటికీ కూడా అందులో ఆర్థిక అంశాలు ఉంటే కనుక ఆర్థిక అంశాలతో ముడిపడిన ఏ కార్యక్రమం అయినా కూడా అది ఎంతో కొంత నష్టాన్ని ఇవ్వడానికి కానీ అధికంగా ఖర్చులకి మనల్ని తీసుకెళ్ళటం కానీ ఉంటుంది కనుక ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి ఇక రెండో ఇంట చంద్రుడి సంచారం కాబట్టి మాట విషయంలో కూడా కొంతవరకు ఎలాంటి సంకోచాలకి తావి ఇవ్వకుండా ఎలాంటి పొరపాటుకి అవకాశం ఇవ్వకుండా సాధ్యమంత వరకు మాట్లాడే ఏదైతే మన మనన మాట మనన అనే దాంట్లో కొంతవరకు మీరు దృష్టి సారించండి ఇంకా బయట నుంచి రావాల్సిన సకాలంలో రాలేకపోవటం ఉద్యోగ విషయంలో పెద్దగా చెప్పుకోదగిన దిగిన ప్రతిబంధకాలు లేకపోవటం అనేది అయితే ఉంటుంది ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు స్వామికి సంబంధించి పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం వృషభ రాశి వారికైతే కనుక ఈరోజు వారు వారి యొక్క కార్యక్రమాలు కొంతవరకు చాలా సంతృప్తికరంగా సాగిపోవటం అనేది ఉంటుంది ముఖ్యంగా రాశిలో గురుడు చంద్రుడు కుజుడు ముగ్గురు మిత్రగ్రహాల యొక్క సంచారం వల్ల వీరు ఏదైతే ఎదురుచూస్తున్నారో చూస్తున్నారో ఆ ఎదురుచూసే చూసే కార్యక్రమాలు త్వరితగతిన ముందుకెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అమ్మగారు నాన్నగారు వారి వారి యొక్క ప్రోత్సాహం కూడా వీరికి కొండంత బలాన్ని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది కానీ ఇంట్లో ఒకరికి అంతవరకు అనారోగ్యం కూడా వచ్చే సూచనలు ఉన్నప్పటికీ కూడా అత్యధిక భాగం మనసును ఉత్సాహంగా ముందుకు పరిగెత్తించడం అనేది అయితే ఉంటుంది ఇక ఈరోజు వీరికి సాధ్యమంత వరకు కూడా శుక్రుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం మిథున రాశి వారికైతే కనుక ఈరోజు అధికంగా ధన వ్యయం అనేది ఉంటుంది ఇప్పటికే వ్యయంలో కుజుడు గురుడు సంచారం తర్వాత ఈరోజు చంద్రుడు కూడా కలియక వల్ల వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి లేదా అక్కడ మన మీద బాధ్యతలు పెరిగి మనకి తద్వారా విశ్రాంతి లేని గంటలు ఎక్కువ అవుతాయి కనుక ఈ విషయంలో మాత్రం కొంతవరకు ఇబ్బంది కలిగించడం అనేది అయితే ఉంటుంది శ్వాస ఇబ్బంది పడతారు చర్మానికి సంబంధించిన వాటిలో కూడా ఒకసారి ఆకస్మికంగా ఇబ్బందులు ఎదురు కావచ్చు ఇక మిగతా అన్ని విషయాలు కూడా సానుకంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది ఈరోజు సాధ్యమంత వరకు కూడా శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు శారీరకంగా మానసికంగా కొంతవరకు మంచి జరిగే అవకాశాలు లేకపోలేదు ముఖ్యంగా లాభస్థానంలో మూడు గ్రహాలు కలిసి ఉండటం అనేది వృత్తి ఉద్యోగాల్లో వీరి యొక్క పాత్రను పెంచడం అనేది అయితే ఉంటుంది ఇన్నాళ్ళు ఎవరైతే ఏ వ్యక్తుల వల్ల అయితే కొంతవరకు సమస్యలు అనుకుంటున్నారో ఆ వ్యక్తుల రూపేణ వీళ్ళకి ఏదైనా సరే కొంతవరకు మంచి జరగటం లేదా ఆ వ్యక్తులు ఇదొలవటం అనేది కొంతవరకు ఓరటినిచ్చే అంశంగా ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక చాలా విషయాల్లో వీరిదే ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందాన్న ఈరోజు సాగే అవకాశాలు కూడా లేకపోలేదు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చేసే వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు చికాకులు ఉన్నప్పటికీ లేదా ఆకస్మిక మార్పులు వచ్చినప్పటికీ అవి మరీ వీరికి చెప్పుకోదగిన బాధనైతే కలిగించవు ఇక మార్పుల కోసం అన్వేషించే వాళ్ళు కానీ దూర ప్రయాణాలు చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ కొంతవరకు ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవటం అనేది ఉంటుంది ఇక కొత్తగా ఉద్యోగం కావాలని ప్రయత్నించే వాళ్ళు వాళ్ళు యొక్క ప్రయత్నాలు అయితే ఈరోజు కూడా పెద్దగా నరవారు ఇక మిగతా అన్ని విషయాలు కూడా యథాప్రకారంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది ఈరోజు వీరికి సాధ్యమంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు అయితే మేల్చేస్తాయి కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న మార్గం ఏదైనప్పటికీ కూడా ఆ మార్గంలో వీరు ముందుకెళ్ళిపోవటం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా భాగ్యస్థానాల్లో గ్రహాల కూటమి వల్ల తర్వాత మరి లాభస్థానంలో వల్ల ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు ఎక్కువ పొందే అవకాశం అంతే కనిపిస్తుంది ఇంకా వివాహానికి వేచి ఉన్న వాళ్ళకి కూడా ఆ రకంగా కొంతవరకు అడుగులు మంచిగా పడే అవకాశాలు ఉన్నాయి కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళైతే కనుక వాటిల్లో కూడా ఎంతో కొంత పురోగతి సాధించడం అనేది అయితే ఉంటుంది ఈరోజు వీరికి బగలాముకి సంబంధించిన ఆరాధన మేలు చేస్తుంది తులారాశి వారైతే కనుక ఈరోజు కొంతవరకు ఇంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది కుటుంబ సభ్యులతో కానీ భార్యాభర్తల మధ్య కానీ ఏవైనా సరే కొంతవరకు పొరపచ్చాలు కానీ చిక్కు కానీ కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు ఆ రకంగా కూడా కొంతవరకు ఇబ్బంది పడవచ్చు బయట నుంచి రావాల్సిన సకాలంలో రాలేకపోవచ్చు ఉద్యోగంలో కూడా రోజు తొందరపాటు లేకుండా వరకు జాగ్రత్తగా చేసుకోవడం అనేది మంచిది ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం ధనుర్ రాశి అయితే కనుక వారు వారు ఎంచుకున్న మార్గం ఏదైనప్పటికీ కూడా ఆ మార్గంలో ఈరోజు చక్కగా పరిపూర్ణంగా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంది కానీ ఇక శ్వాసకి సంబంధించినవి కానీ కపానికి సంబంధించిన కానీ కొంతవరకు అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఆడవాళ్ళు ఆడవా బంధువుల రూపేణ ఏదైనా సరే కొంతవరకు శుభవర్తమానాలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తాయి ఇక ఏదైతే ఒక చిరకాల వాంచ ఏదైతే ఉందో ఆ చిరకాల వాంచ నెరవేరడానికి ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా సాధ్యమయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లలితాదేవికి సంబంధించిన ఆరాధన మేలు చేస్తుంది మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి సమస్యలు అధికంగా ఉండటం ఇంట్లో ఏవో ఒక వస్తువు రిపేరుకు రావటం ఆ రకంగా ఖర్చులు అవటం అనేది అయితే కనిపిస్తుంది కనుక బయట సమస్యల కన్నా కూడా ఈరోజు మనం ఒక మన దృష్టి ఏదైతే ఉంటుందో దాన్ని గృహం మీద ఎక్కువ కేంద్రీకరించవలసిన పరిస్థితి అయితే లేకపోలేదు ఇంకా వ్యాపార రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మరింత లాభాలు వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి ఈరోజు సాధ్యమంత వరకు కూడా వెంకటేశ్వరికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం కుంభరాశి వారికైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఇంట్లో మాత్రం ఎవరికో ఒకరికి ఒక ఈ సుస్తి అమ్మ అమ్మకు తగ్గింది అనుకునేప్పటికీ నాన్న నాన్నకి తగ్గింది అనుకునేప్పటికీ అయ్యా ఇలా ఏదో రకంగా కొంతవరకు వీళ్ళు ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది అయితే ఉంటుంది ఇక డబ్బు వ్యవహారాల్లో కూడా ఏదో అయితే వస్తుంది కానీ మరీ చెప్పుకోదగిన అభివృద్ధి అయితే కనిపించదు ఈరోజు సాధ్యమంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం మీనరాశి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో చాలా మంచి ఫలితాలు పొందటం అనేది కనిపిస్తుంది ఇటు అమ్మ అనుగ్రహం అయితేనేమి గురువుల అనుగ్రహం అయితేనేమి సంతాన పరంగా కొన్ని మంచి ఫలితాలు ఈ ఈరోజు వీరికి కొంతవరకు ఓరట కలిగించే అంశంగా ఉండటం అనేది అయితే ఉంటుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏదైతే ఒక వార్త ఉందో ఆ వార్త ఈరోజు వీరి చెవికి ఇంపుగా సోకటం తద్వారా మానసికంగా ప్రశాంతత లభించడం అనేది కూడా కనిపిస్తుంది పుణ్యక్షేత్ర సందర్శన కానీ లేదా ఆధ్యాత్మిక చింతన కూడా పెరగటం అనేది అందులో వీరు కొంతవరకు మంచిని పెంపొందించుకోవడం అనేది కూడా కనిపిస్తుంది ఈరోజు వీరికి సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి